అన్నా అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ ఉన్నా ఓకే జబర్దస్త్ యాక్టింగ్ చేశాను అన్న ఒక సెల్ఫీ తీసుకో వచ్చింది అన్న అన్నా మన నెక్స్ట్ సినిమా ఏందన్నా గుర్తుందా సీతాకాలం అని ఏందన్నా సిగ్గుపడుతున్నావు లవ్ స్టోరీ రా ఒకనా లవ్ స్టోరీ అంటో ఈసారాన్ని హీరోయిన్లు ఉన్నారా లేకపోతే ఒక్కొని వేస్తున్నావా ముగ్గురు హీరోలు ఉన్నారా ముగ్గురా తమన్నా బాటియా నా ఫేవరెట్ నా ఫేవరెట్ కూడా మేఘా ఆకాష్ బాగుంటది కావ్య శెట్టి కావ్య శెట్టి అంటే శిల్పా శెట్టి వాళ్ళ చెల్ల కాదు అంత బుర్రవాడకు ముగ్గురు హీరోయిన్లు మూడు లవ్ స్టోరీస్ సమ్మర్ సీజన్ గుర్తుందా శీతాకాలం వెళ్ళి చూసే పక్క వస్తా నా 10 టికెట్లు ఓకే ఓకే తమ్ముడు అన్న వెళ్ళేటప్పుడు బ్లాంకెట్స్ తీసుకెళ్ళు శీతాకాలం కదా కొంచెం చల్లగా ఉంటది ఇప్పు తట్టుకోలేకపోతున్నా వెళ్ళు బయట వర్షం పడుతుంది అడవరా నా గుడిగుంది అది అన్నా అది మన సినిమా గుర్తుండే శీతాకాలం అది చిన్న గ్లిచ్ వచ్చింది అమ్ముడు గ్లిచ్చా అదేందన్నా అంటే ఎప్పుడైనా నేను పాటలలో గ్లిచ్ వచ్చినప్పుడు ట్రైలర్ల గ్లిచ్ వచ్చినప్పుడైనా రిలీజ్ ఎట్లా గ్లిచ్ అయిందన్నా అది ఎప్పుడు రాలేదని పెట్టాం బాగుందన్న సూపర్ కానీ ఎప్పుడన్న సినిమా సెప్టెంబర్ 23 ఈసారి కన్ఫర్మ్ గా వస్తున్నాం మిస్ అవ్వకు బయట వాన లోపల చలి పర్ఫెక్ట్ చూసే ఇప్పుడు నుంచి దర్చుకుంటే ఓకే బాయ్ ఒకడు ఉండాలి తమ్ముడు హాయ్ అరే నేను వచ్చేవాడు కదా అదే మంచిగా రావట్లేదు ఏంటని ఎలా లేకపోతే ఏందన్నా గుర్తుందా శీతాకాలం ఏదన్నా శీతాకాలం పైగా ముగ్గురు హీరోయిన్లు అంట తమన్నా బాటియా మేఘా ఆకాష్ ఆమె ఎవరో శిల్ప శెట్టుల చెల్లి అని శిల్ప శెట్టుల చెల్లి కాదని చెప్పే కదా ఏదైతే అన్న రిలీజ్ కానీ సినిమాకి ఏదైతే అడిగా తమ్ముడు అంటే సమ్మర్ సీజన్ లో సమ్మర్ వింటర్ అంటే కొంచెం సన్ స్ట్రోక్ తగిలేస్తుంది అని ఆపేశాం రా రెయినీ సీజన్ లో ఆ చిన్న గ్లిచ్ వచ్చిందని చెప్పాను కదా ఆ టెక్నికల్ గ్లిచ్ ఇప్పుడు శీతాకాలంలో శీతాకాలం శీతాకాలంలో గుర్తుందా శీతాకాలం డిసెంబర్ 9 మేము వస్తున్నాం నీకు ట్రైలర్ చూపించడానికి పిలిచాను రా చూడు ఏముందా మస్తుంది అంటే ఎప్పుడన్నా రిలీజ్ డిసెంబర్ 9 గుర్తుందా శీతాకాలం ప్రొడ్యూసర్ లోకే చెప్పారు డైరెక్టర్ లోకే చెప్పారు అందరూ ఒకే చెప్పారు నాకు కూడా నిన్నే చెప్పారు డిసెంబర్ 9 గుర్తుందా శీతాకాలం డిసెంబర్ 9 గుర్తుందా శీతాకాలం మర్చిపోకరా డిసెంబర్ 9 గుర్తుందా శీతాకాలం